స్వామివారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా ప్రతిసారి ఒక ప్రత్యేక అనుభూతి. ముఖ్యంగా నిన్నే మనం ఈ రాష్ట్ర చరిత్రలో నూతన రాజ్యాన్ని శ్రీకారం చుట్టాం. కొత్త జిల్లాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ, దాని ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మరి ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కలయ వెంటనే ఆశీస్సులు పూర్తి ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని, ఆ స్వామివారి ఆశీస్సులతోటి కరోనా నుంచి పూర్తిగా ఈ మానవాళి విముక్తి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రం ఈ కొత్త జిల్లాల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మరింత అభివృద్ధి చెందుద్దని పూర్తిగా విశ్వసిస్తాం. ఆల్మోస్ట్ 90% బయటపడినట్టే మరి రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా కోలుకోవాలి. టూరిజం కూడా తప్పనిసరిగా కోవిడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది టూరిజం, మన దేశం కాదు ఇతర దేశాల్లో కూడా. సో ఇప్పుడే మళ్ళీ మెల్లగా ట్రాక్లోకి వస్తుంది టూరిజం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది, టూరిజమే కాదు అన్ని రంగాలు కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.